కోవిడ్ వ్యాక్సిన్ ను తెలుగు వారు కనుగొనడం గర్వించదగ్గ విషయమని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. విజయవాడ దుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో దత్తాత్రేయకు అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ప్రసాదాన్ని అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ ఈవో దత్తాత్రేయకు అందజేశారు. ఇక రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గ ఆలయానికి రావడం, నేను దర్శించుకొని ఆమెకు సేవలు చేయడం నాకెంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ కల్లోలమైనటువంటి ఒక 2019లో వచ్చినటువంటి కోవిడ్ అనేటువంటి వ్యాధి అవుతుందో, ఇది సమాజాన్ని చిన్న భిన్నం చేసింది, అతలాకుతలం చేసింది. ఆర్థిక, సామాజిక, రాజకీయ అన్ని విషయాలను ప్రపంచంలోనే పూర్తిగా అలజడిని సృష్టించింది. అయినా దీని మీద మనం విజయం సాధించబోతున్నాము. ఈ వ్యాక్సిన్, కోవాక్సిన్, ఇది దేశ ప్రజలందరికీ కూడా సక్రమంగా అంది వాళ్ళ ఆయురారోగ్యాలు ఉండాలని, అదేవిధంగా ఈ కోవాక్సిన్, ఇలాంటి వ్యాక్సిన్ మన భారతీయులు, ప్రత్యేకంగా మన తెలుగు వాళ్ళు దీన్ని శాస్త్రవేత్తలుగా పరిశోధనలు చేసి